Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజ్యసభలో ఐదవ పెద్ద పార్టీగా ఇది వైసీపీ సత్తా. రాజ్యసభలో ఐదవ పెద్ద పార్టీగా వైఎస్ఆర్సీపీ అవతరించనుంది. తాజాగా ఆ పార్టీ తరఫున నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నిక కావడానికి నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీరితో కలిపి వైఎస్ఆర్సీపీ బలం రాజ్యసభలో 9కి చేరనుంది. దీంతో రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే తర్వాత ఐదవ పెద్ద పార్టీగా నిలవనుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన విజయసాయిరెడ్డి, బీజేపీకి చెందిన సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ల పదవీకాలం పూర్తవుతున్న విషయం తెలిసిందే. వీరి స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బేదా మస్తాన్రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ప్రతిపక్ష పార్టీలేవి పోటీలో లేకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కావలసిన 44 మంది ఎమ్మెల్యేల బలం ప్రతిపక్ష పార్టీల్లో దేనికి లేదు. దీంతో వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు నామినేషన్లు వేసిన 4 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభలో ఆళ్ల అయోధ్యరామరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, పరిమళ్ నత్వాని సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం విజయసాయిరెడ్డి పదవీకాలం ఈ జూన్తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ ఆయనను వైఎస్ఆర్సీపీ తిరిగి రాజ్యసభకు పంపుతోంది. దీంతో ఆ పార్టీ తరఫున ఇప్పుడున్న 5 పాటు ఎన్నిక కానున్న 4 ఆ పార్టీ బలం 9కి చేరనుంది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభలో అత్యధికంగా 95 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 29 మంది ఉన్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున 13 మంది, డిఎంకే తరఫున 10 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఈ 4 పార్టీల తర్వాత స్థానంలో వైఎస్ఆర్సీపీ నిలవనుంది. కాగా 2024 ఏప్రిల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగియనుంది. ఈ 2 స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను ముందుకు జరిపితే ఈ రెండింటిని కూడా వైఎస్ఆర్సీపీ దక్కించుకోనుంది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఎన్నికల అనంతరం ఈ 2 సీట్లకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇస్తే వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తేనే వాటిని గెలుచుకోగలదు. లేదంటే సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఖాళీ చేసే సీట్లను దక్కించుకోలేదు. అదృష్టం బాగుండి గెలుచుకోగలిగితే ఏపీ నుంచి రాజ్యసభకు ఉన్న మొత్తం 11 సీట్లను ఆ పార్టీయే గెలుచుకుని రికార్డు సృష్టిస్తుంది.